మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు మరియు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రైలే నిరాహార దీక్షలు నేడు మంగళవారం 107వ రోజుకు చేరుకున్నాయి. రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని నేడు దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అశ్విని, స్థానికుడు వినయ్ సాగర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డివిజన్ ఉద్యమం ప్రారంభమై ఈ రోజుకి 107వ రోజు అవుతున్నది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మా రామాయంపేట పట్టణ ప్రజలను, స్థానిక బీఆర్ఎస్ నాయకులను పిలిపించుకొని మరి మాట్లాడడం జరిగిందంట. మరి రెవెన్యూ డివిజన్ కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ ఇస్తామని మళ్ళీ చెప్పడం కూడా జరిగిందంట. మరి కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు ఓపెనింగ్ అవుతుంది అక్క? మరి అన్ని జిల్లాలలో కూడా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అవుతున్నది, కానీ మన జిల్లాలో ఎందుకు అయితే లేదు? అంటే మీరు కాలయాపన చేస్తున్నారు తప్ప రెవెన్యూ డివిజన్ ఇచ్చే ఉద్దేశం మీకు లేదు. మరి వచ్చే ఉద్దేశం ఇట్లా ఉంటే ఆ కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ కూడా తొందరనే చేస్తావు, ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరలో పడ్డాయి, ఆల్రెడీ టికెట్ ఇస్తారా లేదా అనే నమ్మకం మీ మీద నమ్మకం లేకుండా పోతుంది. కాబట్టి ఈ రెవెన్యూ డివిజన్ ఇప్పిస్తానన్నా ఈ ప్రజల్లో మీకు ఒక నమ్మకం అనేది వస్తుంది, మీకు టికెట్ కూడా ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వెంబడినే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పి మా జేఏసీ తరఫున, మా రామాయంపేట ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 107వ రోజు చేరుకున్నాయి. ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ కలెక్టర్ ఆఫీసు డేట్లు ముందుకు నెలలు గడుస్తూనే ఉన్నాయి. అలాగే ప్రకటన కూడా ముందుకు పోతూనే ఉంది. కానీ మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే మాకు స్పష్టమైన హామీ కావాలి. మీరు కేసీఆర్ వస్తేనే హామీ ఇస్తారా, కేసీఆర్ రాకపోతే ముందస్తుగా హామీ ఇవ్వరా అని చెప్పేసి నేను తెలియజేస్తాను.